वेलकम टू विजडम पैनल प्लीज लाइक शेयर सब्सक्राइब माय चैनल वीडियो नीन करंट अफेयर्स मे मंत चाला इंपॉर्टेंट टॉपिक कोविड अंदर एंत विषाद चाहिए प्रपंच अंदर विषय अच्छे कोविड वाला कोई तल्व को पिल की आर्फन्स स्टेट प्रभुत्म पथका प्रकटी अंदर मुख्यमंत्री पथकाल गुरी मैं चर्चा वीडियो सो स्टार्ट फस्ट पंजाब अंडी इला आर्फन पिल की अटे अनाथ पिल की कोविड वाल तलद्रुन को अनाथ पिल की पंजाब प्रभुत् सीएम एवरें कैप्टन अमरिंदर सिंग कैप्टन अमरिंदर सिंग इतना 21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు ఫ్రీ రైస్ ఇస్తున్నాడు ఫ్రీ రేషన్ ఓకే ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు అలాగే ఫ్రీ హెల్త్ కి సంబంధించిన 5 లక్షల వరకు కూడా ఫ్రీ హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే పిల్లలు చూసుకోవచ్చు అన్నమాట సో కెప్టెన్ అమరేందర్ సింగ్ గారు పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి అనాథ పిల్లలకి ఏమేం పథకాలు అంటే 21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ రేషన్ ఫ్రీ హెల్త్తో పాటు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తారు ఓకే ఇది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరాఖండ్ ఏ స్టేట్ అండి ఉత్తరాఖండ్ యొక్క సీఎం ఎవరండి త్రినాథ్ సింగ్ రావత్ ओके इतने प्रवेश पथकम पेर पेट्टुकुन्नाडु पथकम पेर मुख्यमंत्री वात्सल्य योजना पथका प्रवेश एवर कोसम अनाथ पिल कोसम दीन वाल प्रति मंत पिल की 3000 रूपये पेंशन पर मंत 3000 रूपये पेंशन मरी वाल उन्नत चलो फ्री एडुकेशन 5% రిజర్వేషన్ ఇస్తున్నారు 5% రిజర్వేషన్ ఇస్తున్నారు అందుకే ఉత్తరాఖండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇతను వాత్సల్య యోజన ముఖ్యమంత్రి వాత్సల్య యోజన పథకాన్ని ప్రవేశపెట్టాడు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే ఏంటి ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ ఉంటుంది మరి 5% రిజర్వేషన్ మరియు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎవరికి కోవిడ్ ద్వారా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకి ఆర్ఫన్స్ కి మాత్రమే అన్నమాట తర్వాత ఏపీ ప్రభుత్వం యాక్చువల్లీ మొదటగా ఈ ఇలాంటి అనాథ పిల్లలకి మొదటి స్టార్ట్ చేసింది మాత్రం ఎవరండి జగన్ సో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఏం చేశారంటే ప్రతి పిల్లల పేరు పైన 10 లక్షల డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు మరియు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు నెక్స్ట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చదువులో అందరికంటే ముందంజలో ఉన్నటువంటి స్టేట్ అండి సో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అండి న్యూఢిల్లీ సీఎం ఇతను ఏం చేస్తున్నాడంటే సేమ్ ఇతను కూడా 10 లక్షలు డిపాజిట్ చేస్తూ ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తున్నాడు అలాగే ఇంటి యజమాని కనుక కోవిడ్ వల్ల చనిపోతే ఆ కుటుంబానికి 51000 రూపాయల నష్టపరిహారాన్ని లేదా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు సో ఢిల్లీ ప్రభుత్వం న్యూఢిల్లీ సీఎం ఎవరండి అరవింద్ కేజ్రీవాల్ 10 లక్షలు సెడ్డి ఇస్తున్నారు మరి 2500 రూపాయల ప్రతి నెల ఇస్తున్నాడు మరి ఇంటి యజమాని కనుక చనిపోయినట్లయితే 51000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాడు మరియు ఫ్రీ ఎడ్యుకేషన్ని అందజేస్తున్నారు తర్వాత తమిళనాడు కొత్త సీఎం అండి అందరికీ తెలుసు స్టాలిన్ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే 3 లక్షలు ఎఫ్డి చేస్తున్నారు 5 లక్షల రూపీస్ అంటే 5 లక్షల రూపీస్ పిల్లల పేరు మీద ఎఫ్డి చేస్తున్నారు మరియు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ అందజేస్తున్నారు అంటే 2000 రూపాయలు ఏపీ జగన్ గారేమో 10 లక్షలు ఎఫ్డి చేస్తున్నారు ఢిల్లీ సీఎం 10 లక్షలు ఇస్తూ ప్రతి నెల 2000 రూపాయలు ఇస్తున్నారు తర్వాత తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ గారేమో 5 లక్షలు డిపాజిట్ చేస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ప్రతి నెల 2000 రూపాయల స్టేఫండ్ ఇస్తుంది ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే 1 to 8
పిల్లలకేమో ప్రతి నెల 500 రూపాయలు ఇస్తున్నాడు. తర్వాత 9th to 12th చదివే పిల్లలకేమో ప్రతి నెల 1000 రూపాయలు స్టిపెండ్ ఇస్తున్నాడు. ఈ పథకం పేరంటే మంత్రి దులార్ యోజన. ఈ పథకం పేరేంటి? మంత్రి దులార్ యోజన అనే పథకం కింద ఈ పనులు చేయడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ 1 to 8 పిల్లలకేమో 500 రూపీస్, 9th to 12th వరకు చదివే పిల్లలకి 1000 రూపీస్. ఈ పథకం పేరు ఈయన పెట్టాడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మంత్రి దులార్ యోజన అని పేరు పెట్టడం. నెక్స్ట్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్. పినరాయి విజయన్ ఏం చేస్తున్నాడంటే 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ మరియు 3 లక్షల ఎవ్రీఇయర్ చేస్తున్నారు. సో కేరళ ముఖ్యమంత్రి ఎవరండి? పినరాయి విజయన్. 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతి నెల 2000 రూపాయల స్టిఫండ్ ఇస్తున్నారు, అలాగే 3 లక్షల ఎఫ్డి అనేది చేయడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యధికంగా ప్రతి నెల 5000 రూపాయల స్టిఫండ్ ఇస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ రేషన్ కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతి నెల ఎంత ఇస్తున్నాడండి? 5000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నాడు, లేకుంటే స్టిఫండ్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, అనాథలు ఉన్నట్లయితే, అది కూడా కేవలం కోవిడ్ వల్ల మరణం సంభవిస్తే వారికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నాయి. దానిలో భాగంగా ఒక పేజ్లో మీకోసం పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్, ఓకే, దీనిలో ఏం చేస్తారంటే ఎఫ్ఈ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, 10 లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, పిల్లలకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇస్తారు, ఇందులో 5 లాక్ ఆరోగ్య బీమా కూడా ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్, 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. అలాగే పంజాబ్ ప్రభుత్వము కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అప్ టు డిగ్రీ వరకు, మరియు ప్రతి నెల 1500 స్టైపెండ్, మరియు రేషన్, ఆరోగ్య బీమా అప్ టు 21 ఇయర్స్ వరకు ఈ పథకం అనేది కొనసాగుతుంటుంది. మధ్యప్రదేశ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ప్రతి నెల 5000 రూపాయల స్టిఫండ్ ఇస్తూ ఫ్రీ రేషన్, మరియు వారు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫ్రీ లోన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ 2500 స్టిఫండ్ ఇస్తూ 25 సంవత్సరాల వరకు చదువుకునే ఫెసిలిటీ కల్పిస్తుంది. ఉత్తరాఖండ్ ఈ పథకం పేరు చాలా ఇంపార్టెంట్ అండి, వాత్సల్య యోజన. ముఖ్యమంత్రి వాత్సల్య యోజన ప్రకారము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ప్రతి నెల 3000 రూపాయల స్టిఫండ్ ఇస్తూ, మరియు వారి ఉద్యోగాలలో 5% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం 21 సంవత్సరాలు వచ్చేంత వరకు. తర్వాత తమిళనాడు రాష్ట్రం నెలకి 3000 రూపాయలు స్టిఫండ్ ఇస్తూ 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, మరియు ఫ్రీ ఎడ్యుకేషన్. అస్సాం ప్రభుత్వం కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటుగా 1 నుంచి 8వ తరగతి చదువుతున్న బాలబాలికలకు 500 రూపాయల చొప్పున, అలాగే 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి బాలబాలికలకు 1000 రూపాయల చొప్పున స్టిఫండ్ కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పిస్తూ నెలకి 2500 రూపాయల స్టిఫండ్ పిల్లలకి లేదా విద్యార్థులకి అందించనున్నది. తర్వాత రాజస్థాన్ రాష్ట్రం వచ్చేసి ప్రతి నెల 500 రూపాయల స్టిఫండ్ని ఈ ఆర్ఫాన్స్కి అందజేస్తున్నారు. ఇదండి మొత్తం ఈ కరోనా వల్ల అనాథరైనటువంటి పిల్లలకి వివిధ రాష్ట్రాలు వాటి అందించేటువంటి సహాయాలు. చాలా ఇంపార్టెంట్ మాత్రం ఉత్తరాఖండ్ వాత్సల్య యోజన.